భారత్ శ్రీలంక మధ్య ఉన్న కచ్చితీవు తీవ్ర అంశంపై ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ లేవలెత్తిన ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు కుప్పించగా అస్తం పార్టీ వాటిని తిప్పికొడుతుంది. ఈ క్రమంలో కచ్చితీవుల అంశం తీవ్ర చర్చకు తారతీస్తుంది. మరోవైపు కచ్చితీవులకు సంబంధించి శ్రీలంక మీగూల మాకెందుకు మాకేం తెలియదని కూల్గా కొట్టిపడేసింది. దేశంలో పొలిటికల్ హీట్ టాపిక్ గా కచ్చితీపు ద్వీపం. కాంగ్రెస్ డిఎంకే బీజేపీ మధ్య మాటల యుద్ధం. కచ్చితీవులపై ఆర్టీఐ ద్వారా ఆరా తీసిన బీజేపీ. కాంగ్రెస్ వల్లే శ్రీలంకకు కచ్చితీవని వెళ్ళిందని మోడీ ఆరోపణ. మోడీ ఆరోపణలు కొట్టిపడేసిన కాంగ్రెస్ కచ్చితీవుని తమదిగా చెప్పుకుంటున్న శ్రీలంక. లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కచ్చితీవు ద్వీపం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ డిఎంకే బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కచ్చితీవుని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని నరేంద్ర మోడీ ఆరోపించారు. డిఎంకే కూడా కచ్చితీవుపై 2-4 ధోరణి పాటించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేయడంతో ఆ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చితీవు దీవి ఉంది. స్వతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్ పాలకుల పరిధిలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్రం తర్వాత భారత్ శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య కచ్చితీవుపై వివాదం కొనసాగుతుంది. కచ్చితీవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ లంకతో రాజీకి సిద్ధపడ్డారు. ఇండో శ్రీలంకన్ మారిటైమ్ అగ్రిమెంట్ పేరుతో కచ్చితీవు దీవిపై హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత జలాలు ఈ దీవి పరిధిలోనికి సముద్ర జలాల్లోనూ చేపల వేట సాగించవచ్చు. కానీ లంక ప్రభుత్వం ఈ నిబంధనలను పట్టించుకోలేదు. భారత జలాలు కేవలం విశ్రాంతి తీసుకునేందుకే ఈ దీవికి రావచ్చని, తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించుకోమని వాదించింది. అంతకంటే ముందు పెద్దగా పట్టించుకుని శ్రీలంక 2009 నుంచి కచ్చితీవు దగ్గర బలగాలు మోహరించి దీవి దగ్గరకు వెళ్లే భారత జాలర్లను అరెస్ట్ చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు తమిళనాడు ప్రజల నుంచి వస్తున్నాయి. 2011లో నాటి తమిళనాడు సీఎం జయలలిత ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దీవిని లంకకు అప్పగించడం చెల్లదని వాదించారు. అంతకంటే ముందు 2006లో నాటి డిఎంకే అధినేత కరుణానిధి ఈ అంశంపై నాటి ప్రధాని మన్మోహన్ కు లేఖ రాశారు. 2023లో తమిళనాడు ప్రస్తుత సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం ప్రధాని మోడీకి మరో లేఖను రాశారు. ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తతో కచ్చితీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్విట్ చేయడంతో రాజకీయ చర్చ స్టార్ట్ అయింది. తమిళనాడు ప్రజలు ఎక్కువగా చేపల వేటపై ఆధారపడి బ్రతుకుతూ ఉండడంతో పార్టీలన్నీ ఈ జెండాను ఎత్తుకున్నాయి. డిఎంకే కాంగ్రెస్ కేంద్రాన్ని కారణం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. 1974లో కచ్చితీవును కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందని, 1976లో చేపల వేటపై కూడా హక్కులు వదులుకున్నారని వాదిస్తుంది కేంద్రం. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కేంద్ర మంత్రులు. కచ్చితీవు విషయంలో గతంలో ఏమీ జరగనట్లు కాంగ్రెస్ డిఎంకే చెప్తుండడం జోక్గా ఉంటుందంటున్నారు. 20 ఏళ్లలో వేల మంది మత్స్యకారులను ఓట్లను శ్రీలంక తమ అదుపులోకి తీసుకుందని చెప్తుంది కేంద్రం. ఇక కచ్చితీవును తిరిగి స్వాధీనం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ రగడ ఈ అంశం కారణమవుతుంది. మరోవైపు భారత్లో లోక్సభ ఎన్నికల వేళ కచ్చితీవు ద్వీపం వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా దీనిపై శ్రీలంక సమాచార శాఖ మంత్రి బందుల గుణవర్ధన్ స్పందించారు.
అసలు కచ్చితీవు వివాదానికి సంబంధించిన అంశం శ్రీలంక మంత్రి వర్గంలో చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కచ్చితీవు సమస్యను శ్రీలంక కేబినెట్ ఇప్పటి వరకు చర్చించలేదని, మంత్రివర్గంలో ఉన్న ఏ మంత్రి కూడా ఆ అంశాన్ని లేవనెత్తలేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ కచ్చితీవుల వ్యవహారం మన దేశంలో ఇంతటి చర్చకు దారితీస్తుండగా శ్రీలంక ప్రభుత్వంలో చర్చ జరగలేదని ఆ దేశ మంత్రి చెప్పడం విట్టూరంగా మారింది.